ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ మటా ముచ్చట. హీరోయిన్ మహేశ్వరి మీకు గుర్తుందా? ఆమె చేసిన తక్కువ సినిమాలే అయినా కూడా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మిడ్ 90s లో మహేశ్వరి యూత్ కళల రాణిగా ఉన్నారు. తేనికలు హస్కీ వాయిస్ తో మహేశ్వరి చాలా విభిన్నంగా అనిపించేవారు. ఈమె ఎవరో కాదు, శ్రీదేవికి చెల్లెలి వరుస అవుతుంది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబీ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిందని చెప్పచ్చు. తర్వాత మహేశ్వరి హీరోయిన్ గా నటించిన పల్లి, ప్రియరాగాలు, తిరుపతి తిరుమల వెంకటేశ్వర సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక 2000 సంవత్సరం తర్వాత ఆమె సడన్ గా సినిమాలు మానేసింది. అప్పటికి ఆమె కెరీర్ కూడా డౌన్ ఫాల్ అయింది. దాంతో ఆమె పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. నటి మహేశ్వరి సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన జయకృష్ణ అనే అబ్బాయిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఆ ఫోటోలని మీరు కూడా ఈ వీడియోలో చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే ఎర్రటి గంట బెల్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.